హాయ్ గాయస్ హలో వెల్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ హలో సార్ థ్యాంక్ యూ సో మచ్ మేము దీన్ని ఫస్ట్ మిషన్ ఎందుకు పెట్టామంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మీడియా ఇంట్రాక్షన్ మాకు మేము ఈ టీజర్తో ఇంతకుముందు సినిమా షూట్ చేసాం కానీ మేము మీడియాతో ఇంట్రాక్ట్ అవ్వలేకపోయాం సో ఒక ప్రోడక్ట్తో పాటు మిమ్మల్ని కావాలనుకున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కలిసి వచ్చారు ఈరోజు సో ఇట్ మీన్స్ అ లాట్ అండ్ ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి వీ హ్యాడ్ సమ ట్రెమెండస్ సపోర్ట్ అండి మీడియాకి అండ్ ఈ సినిమాకే కాదు నాకు తెలిసి నాకు పర్సనల్గా డే సినిమా దగ్గర నుంచి ఎవ్రీ టైమ్ మీడియా వాళ్ళ నుంచి అండ్ ఈవెన్ ద యంగ్స్టర్స్ నుంచి యూత్ నుంచి అండ్ యూనో సోషల్ మీడియా నుంచి కూడా దే సో మచ్ ఎంకరేజ్మెంట్ సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఒక అటెంప్ట్ అండి అంటే నాకు తెలిసి ఎన్ని హిట్లు వచ్చినా ఎంత సక్సెస్ వచ్చినా ఎంత ఫెయిలియర్ వచ్చినా ప్రతి సినిమా మళ్ళీ కొత్త జర్నీనే మళ్ళీ కొత్త అటెంప్టే అండ్ నాకు తెలిసి స్పై అన్న ఫిలిం ఈ సినిమాకి నేను చెప్పినట్టు ఏ సినిమాకైనా కానీ హీరో అన్నది నేను కాదండి హీరో అనేది హండ్రెడ్ పర్సెంట్ కథనే హీరో అనేది కంప్లీట్లీ కాన్సెప్టే ఎందుకంటే ఈ మధ్య ఏదైతే పీపుల్ పల్స్ ఉందో ఆర్ పీపుల్ ఇష్టపడుతున్నారో అది ఏంటంటే మంచి సినిమా చూడాలి మంచి కథను చూడాలి దాంట్లో డెఫినెట్లీ హీరో బాగా హీరోయిన్ బాగా చేసిన యూనో ఎంటర్టైన్మెంట్ బాగున్నా అదంతా అడిషన్ బట్ బేసిక్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫిలిం ఉంటేనే సినిమా ఇస్ బి ఆ బ్లాక్ బస్టర్ అండ్ నేను ఈ సినిమా ఒప్పుకున్నందుకు కారణం మీకు చెప్పాలి ఐ వాంట్ టు సే దాట్ ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం మా రాజన్న రాజశేఖర్ రెడ్డి గారు బికాస్ ఆయన అసలు యాక్చువల్లీ ఎన్నో కథలు వస్తుంటాయి నో చెప్దామని వెళ్ళాను బట్ ఒక్కసారి ఆయన చెప్పిన కథ విని నేను ఐ వాజ్ క్యాప్చర్డ్ ఆయన చెప్పిన విధానం కానీ ఆయన చెప్పిన స్టైల్ కానీ ఆయన అనుకున్న ఒక ఒక ఫ్యాన్ అలాగే ఐ వన్ థ్యాంక్ అనిరుద్ ఎందుకంటే హిస్ కమ్ అప్ ద బ్రిలియం పాయింట్ అండి తను గ్యారీ ఇద్దరు ఇది మాట్లాడుకోవాల్సిన పాయింట్ చెప్పాల్సిన పాయింట్ నిన్న మేము సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ నేతాజీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మేము లాంచ్ చేయడానికి ఒక కారణం ఉంది మీరు టీజర్ చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది దట్ యునో సుభాష్ చంద్రబోస్ గారు వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇఫ్ నాట్ ద గ్రేటెస్ట్ సో ఆయన గురించి చాలా గ్రే ఏరియా ఉందండి అంటే లైక్ చాలా విషయాలు జనాలకు తెలియదు అండ్ ఈవెన్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవరైతే సాక్రిఫైస్ చేసి మన కంట్రీకి ఇండిపెండెన్స్కి మూలమయ్యారో కారణమయ్యారో వాళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోలేదండి మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్లో సో ఎప్పుడైతే నేబల్ మ్యూటినీ గురించి పాయింట్ తీస్తే అనే రోజు ఐ వాస్ సో హ్యాపీ ఇది కదా కావాలి మనకి ఎంటైర్ నేషన్కి ఒక మంచి సినిమా ఎంటర్టైనింగ్ సినిమాతో పాటు ఒక తెలి తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ మేము ముందు పెట్టాం అండ్ నిన్న వచ్చిన రెస్పాన్స్ టీజర్కి కానీ ఈ రోజు ఇంకా వస్తున్న రెస్పాన్స్ నాన్ స్టాప్ వస్తుంది మీడియా నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం బికాస్ ఆఫ్ ద టీజర్ ఆఫ్ ద ఫిలిం అండ్ బికాస్ ఆఫ్ మేము నమ్మిన సోల్ విచ్ ఇస్ నేతాజీ సీక్రెట్ అండ్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద మూవీ ఆల్సో ఇది ఇట్స్ అ కంప్లీట్ స్పై థ్రిల్లర్ అండి మీరు చూస్తే యాక్షన్కి చాలా మంచి వచ్చింది ఐ ఉండు థ్యాంక్ చోషా మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ దాంట్లో స్టంట్స్ అంత బాగా చూపించారు యాజ్ వెల్ యాజ్ సుబు మాస్టర్ ఆల్సో అండ్ వంశీ వచ్చి బుల్సి థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ మాక్ డేవిడ్ ఆల్సోస్ దానికి రేట్ జాబ్ అండ్ స్వీచర్ అండ్ పాక్లాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రో యూ విశాల్ ప్రో యూఆర్ లైక్ కిల్లింగ్ ఇట్ నాకు తెలుసు నెక్స్ట్ రాబోతున్నాయి సాంగ్స్ అన్నీ అండ్ తేజ్ పార్టీ ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్కి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉండాలండి ఖర్చు పెట్టే మనసు ఉండాలి సో తేజ్ బ్రో ఖర్చు పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ కథకి అవసరం అంతా మీరు పెట్టారు సో మిగతా ఈవెంట్స్ ఫస్ట్ మిషనే కదా సో ఇంకా అందరి గురించి చాలా మాట్లాడుతున్నాను అభినవ్ గురించి ఒక ఒక పెద్ద ఈవెంటే పెట్టాలి అండ్ మా హీరోయిన్ గురించి అయితే చాలా చెప్పాలి ఈ షీఈ్ సో హార్డ్ వర్కింగ్ అండి నేను తన త్వరలో చెప్పట్లేదు బట్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ తను అసలు తెలుగు నేర్చుకోవడం పెట్టి ఇలాగే చెప్పడం ఏంటి అద్భుతం అండి అండ్ ఆమ్ వెరీ హ్యాపీ వెల్కమ్ టు టాలీవుడ్ థ్యాంక్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ సాని ఆల్సో లుకింగ్ సో ప్రీటి చిన్న యూరో యూరో చైల్డ్ యాక్టర్ ఇప్పటికీ తన చైల్డ్ యాక్టర్ అనిపిస్తుంది బట్ ఈస్ గ్రో నప్ ఇన్ టూ అ బ్యూటిఫుల్ లెడీ అండ్ మీరు చూస్తారు వాట్ ష్ డన్ ఇన్ మూవీ అండ్ నేను ఒకటే అడుగుతానండి మై రిక్వెస్ట్ ఆన్ ద మీడియా ఇస్ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతి సినిమా ఇస్ జా ఏ ఉన్నా కానీ ప్లీజ్ లెటర్స్ నో విఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ గైజ్ మీరు వెనకాల ప్రమోట్ చేయండి ఓకేనా సినిమాని అందరూ చూసే చూసే సినిమా అవుతుంది అండ్ నేను ఒకటే ఒక హామీ ఇస్తాను సినిమా బ్లాక్ బస్టరు అండ్ ఈ మిలియన్స్ విలియన్స్ కూడా నాకు సంబంధం లేదు నేను ఒకటే అంటాను ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని కలుగుద్ది అండ్ యూ విల్ లవ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ యా ఒక గ్రూప్